తన్నదాతలు పిలుపునిచ్చిన భారత కు తెరాస పూర్తి మద్దతు ప్రకటించింది ఇక లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఎంజిబిఎస్ బస్ స్టాండ్లో ఉన్నాము ఇక్కడికి రాష్ట్ర నలుమూల నుంచి బస్సులు వస్తుంటాయి వెళ్తుంటాయి కేవలం రాష్ట్రంలోని బస్సులు మాత్రమే కాదు పక్కన ఉన్నటువంటి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక చెందినటువంటి బస్సులన్నీ కూడా ఇక్కడికి వచ్చి వెళ్తుంటాయి సాధారణంగా మా మామూలు రోజుల్లో కావచ్చు పండుగల రోజుల్లో కావచ్చు ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులతో ఈ ప్రాంగణం అంతా కూడా కిటగిటలాడుతుంది ఇప్పుడు చూస్తే ఎక్కడ కూడా బస్సులన్నీ ఎక్కడ బస్సులు అక్కడే నిలిచిపోయాయి చాలా బస్సులన్నీ కూడా డిపోలకి పరిమితమయ్యాయి కొంతమంది ప్రయాణికులు తెలియక ఊరు వెళ్దామని వచ్చిన వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి సిద్ధిపేట వెళ్ళాలి సిద్ధిపేట పోయేది ఉంది పెళ్ళి ఉంది రోజు పోదామని అన్ని బస్సులు బంద్ ఉంది పిల్లల్ని తీసుకొని వచ్చినాయి కొంతమంది చిన్నపిల్లల్ని తీసుకొని ఊరికి వెళ్ళేందుకు వచ్చిన వాళ్ళు కూడా బస్సులు బంద్ ఉండడం వల్ల కాస్త ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు ఇక మరొక పక్క కర్ణాటక ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి డ్రైవర్లు కండక్టర్లు అంతా కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళని అర్థం సార్ మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఏంటి బస్సులు ఎప్పటిదాకా బంద్ ఉంటాయి అంటున్నారు మేము బీదర్ నైట్ రౌట్ సార్ మాకు బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చినాం నైట్ రౌట్ బస్సు అది ఇక్కడ ఇక్కడికి వచ్చినాక మాకు భారత్ బంద్ అని మా పై అధికారులు ఆదేశానుసారం ఇక్కడ ఆపుకున్నాం వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చేదాకా మేము వెళ్తాం మీరు చెప్పండి ఎక్కడికి వెళ్ళాం మేము బీదార్ నుంచి వచ్చి నైట్ అవుట్ ఇక్కడ చేస్తున్నాం ఇప్పుడు మాకు పై నుంచి పో చెప్పడం వల్ల మేము ఇక్కడనే ఆగిపోయినాము ఎప్పుడు స్టార్ట్ చేయమంటే అప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పండి సార్ మీరు ఎక్కడికి వెళ్ళి మేము ఏపీ నుండి వచ్చాము సార్ మేము మేము మా డిపో నుంచి వచ్చేటప్పుడే మా అధికారులు ఏమన్నారండి అక్కడ పోయి రేపు బంద్ ఉంది భారత బంద్ ఉంది అక్కడికి వెళ్ళాక మీరు అధికారులను సంప్రదించండి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయండి అన్నారు ఇక్కడికి వచ్చి మేము ఇన్ఫార్మ్ చేశాము వాళ్ళే ఉన్నారు ఇక్కడ మీరు బండ్లు పక్కన పెట్టే రెస్ట్ తీసుకోండి ఇవాళ బంద్ ఉంది మధ్యాహ్నం తర్వాత వెళ్తారు అని చెప్పారు ఇది విషయం సార్ మొత్తానికి ఆర్టీసీ అధికారులు కావచ్చు అదేవిధంగా ఉద్యోగులు కావచ్చు కార్మికులు కావచ్చు వాళ్ళంతా కూడా ఈ బంద్కు మద్దతు తెలుపుతున్నామంటున్నారు టీఎంయు యూనియన్ కావచ్చు అదేవిధంగా ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ కావచ్చు ఎస్ ఇవన్నీ కూడా ఆర్టీ భారత్ బంద్కు మద్దతు తెలిపాయని ప్రకటించాయి తెలిపినట్లు ప్రకటించాయి ఇక మనం చూడొచ్చు ఆర్టీసీ బస్సులన్నీ కూడా కేవలం ఆగి ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులను మనం చూస్తున్నాము ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాలకు వివిధ రాష్ట్రాలకు వివిధ జిల్లాలకు వెళ్ళాల్సిన బస్సులు ఇవన్నీ కూడా ఇక్కడ నిలిపి ఉంచారు ఇక ఉద్యోగులంతా కూడా బయట ఉన్నారు డ్రైవర్లు కావచ్చు కండక్టర్లు కావచ్చు ప్రయాణికులంతా అవి ఎప్పుడు నడుస్తాయని కూడా వెయిట్ చేస్తున్నారు ఇవి భారత్ బంద్కి సంబంధించి తాజా వివరాలు ఓటీయు